కాల్ తీసుకుందామండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరు? చెప్పండి లలిత గారు, మీ సమస్య ఏంటి? మేడం, మాది ఇంటి ముందు ఒకటి బాగుంది మేడం. ఇంత ముందు అది మంచి నీళ్ళకి వాడుకున్నారు. ఓకే మేడం, అది ఏంటంటే ఇప్పుడు మా నాన్నగారికి తెలియకుండా బాత్రూమ్ పైపు దానికి పెంచాడు మేడం. దాని వల్ల ఏదన్నా సింహద్వారం ముందే ఉంటది మేడం, రైట్ సైడ్ లా బావి సైడ్ ఉంటది. అది ఏమన్నా దోషం ఉంటుందా మేడం? అది ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ లేక పిల్లలకు కానీ? సరే, యోగానంద శర్మ గారు, మా గృహానికి మీరు ఎదురుగ్గా ఉన్నది అన్నారు. ఏ దిక్కుకి ఉన్నది ఆ కోపం అనబడేటువంటిది? అనగా బావి. తూర్పు మధ్యానికి, ఈశాన్య భాగానికి, ఉత్తర మధ్యానికి, ఉత్తర ఈశాన్యానికి, ఈ నాలుగు ప్రాంతముల యందే గృహంలో బావి ఉండటానికి అర్హత. ఇక ఏ ఇతర ప్రాంతము యందు ఉన్నా కూడా అది ప్రధానమైనటువంటి దోషమే అవుతుంది. ప్రాంతీయ వాతావరణములను బట్టి నార్త్లోకి గనక వెళ్ళేటట్టయితే కొన్ని గృహాలలో వాయవ్యంలో ఉన్నటువంటి బావులు చాలా యోగప్రదమైనటువంటివి చూడటం జరిగింది. దక్షిణ ప్రాంతానికి వెళ్తే చాలా బాగా 90% ఆగ్నేయం దిక్కులో అచ్చట బావులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ప్రాంతానికి అది సరిపోయిందేమో తప్ప ఇక్కడ ప్రాంతముల వారికి మాత్రము ఇప్పుడు చెప్పబడినటువంటి మార్గములలోనే ఉండాలి. ఆ బావిలో నుంచి పైపు తీసుకొని ఇంకొక చోటికి వేశారు అనబడేటువంటిది ఆ ఏ మూలకి వేశారు, అందులో నుంచి బయటికి రాబడుతున్నటువంటి నీరు స్వజల వేద, పరజల వేద అని రెండు రకాల వేదాలు ఉంటాయి నీటికి. స్వజల వేద అంటే మీ గృహంలో మీరు వాడుకుండేటువంటి నీరు ఎచ్చటి నుంచి వస్తున్నది, ఎచ్చటికి వెడుతున్నది. పరజల వేద అంటే పక్క గృహము నుంచి ఎలా వస్తున్నది, ఎటు పోతున్నది. సమీప వాస్తు, సరిహద్దు వాస్తు, పరిసర వాస్తు, ప్రత్యక్ష వాస్తు, నాలుగు వాస్తులు గృహానికి పరిగణలోకి తీసుకోవలసిందే. అందులో మీది సరిహద్దు వాస్తు కిందకి పరిశీలన చేస్తే ఏ సరిహద్దు మీదకి ఆ పైపులు వెళ్తున్నాయి అనేది మీరు కొద్దిగా స్పష్టంగా తెలియచేసున్నట్లయితే అది దోషమా కాదా అని చెప్పడం జరిగి ఉండేది. ఈ రెండు దిక్కులకి తప్ప ఇక ఏ దిక్కులో మీకు బావి ఉన్నా కూడా గృహంలో అది దోషమే. దానికి జలక్రాంత వేద అనబడేటువంటిది కలుగుతుంది. వాటిని మీ దగ్గర ఉన్నటువంటి పండితుల్ని సంప్రదించి అటువంటి ప్రదేశంలో ఉండకూడని ప్రదేశంలో ఉంటే వాటికి తగు నివారణలు ఏమిటి అనబడేటువంటిది ఆలోచన చేసి చేసుకోండి. మంచి ఫలితాలు మీరు పొందే అవకాశాలు ఏర్పడతాయి.